ఆలూ సేమియా కట్లెట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ఆలూ సేమియా కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు 3, సేమియా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్మా రవ్వ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చాట్ మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి, స్టార్ట్ చేద్దామండి. యా ష్యూర్. ఓకే. ఆలు వీటిని ఏంటంటే స్మాష్ చేయాలి. యా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని మెదుపుకుంటున్నారు. ఎస్. ఓకే. సో ఇలా స్మాష్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని దీనిలో వేసేసుకోవాలి. ఓకే. మిర్చి డీప్ ఫ్రై కదండి, డీప్ ఫ్రైకి ఆయిల్ ఇక్కడ వేడి అవుతుందండి. పచ్చిమిరపకాయ వేసుకున్నాము మెదిపిన బంగాళదుంపలు. నెక్స్ట్ నెక్స్ట్ జీలకర్ర. జీలకర్ర జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్స్, ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు. నెక్స్ట్ వచ్చేసి సేమియా ఉడకబెట్టింది, ఉడకబెట్టిన సేమియా. కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర. యా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి చాట్ మసాలా అండి. చాట్ మసాలా, సాల్ట్ అన్నమాట, ఉప్పు అసలైంది కదా. ఓకే. చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలేమో. యా. ఓకే. సో దీని టేస్ట్ కోసం చెప్పి పింక్ సాల్ట్ వాడుతున్నాను. పింక్ సాల్ట్, పింక్ సాల్ట్. సో రాక్ సాల్ట్ కూడా అంటాం మనము. రాక్ సాల్ట్. యా. నౌడేస్ న్యూట్రిషన్ వాల్యూస్ చాలా పెరిగిపోయింది కాబట్టి ఇదివరకు అదే తినేవాళ్ళం మనం. యా. కదా, ఇప్పుడంతా అయోడైజ్డ్ ఉప్పు తింటున్నాం మనం. ఓకే. సో వీటన్నిటి మిక్స్. సముద్రం ఉప్పు అన్నమాట. ఓకే. సో వీటిని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో మీకు వంట మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి అండి? యాక్చువల్లీ ఏంటంటే స్టడీ చేసేటప్పటి నుంచి వంట చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 14 ఇయర్స్ బ్యాచులర్ లైఫ్ లీడ్ చేశాము. సో వంటపై ఇంట్రెస్ట్ పెరిగింది. కంపల్సరీ అన్నమాట. యా. అంతేనా? కంపల్సరీ నీడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అయిపోయింది అది మీకు. ఎస్. అంతే కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దాం? యా, నెక్స్ట్ వచ్చేసి మనకి అది కార్న్ పౌడర్ ఉంది. సో కార్న్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ ఉంది. సో దీన్ని మనం కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకుందాం. నీళ్ళు కావాలండి? నీళ్ళు కావాలి. ఇదిగోండి. అదే స్పూన్ యూస్ చేసుకోవచ్చండి. యా. సరిపోతుంది. చూడండి, వీటిని మనం కట్టేట్లాగా ఒత్తుకోవాలి. సో అలా ఒత్తుకొని పెట్టుకోవాలి రెడీగా. యా. సో మీ ఆయన గారు ఏం బాగుంటుతారండి? నాన్ వెజ్ వండుతారండి. నాన్ వెజ్ ఆయనకి ఇష్టం కదా. చికెన్ వండుతారు ఆయన, బటర్ వేసి. అవును. సో వీటిని మనము ఫస్ట్ ఈ కార్న్ ఫ్లోర్లో లైట్గా టచ్ అప్పచ్చేసి సో మనకి సూజీ రవ్వలో అద్దేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, చేద్దామండి. కార్న్ఫ్లోర్లో డిప్ చేసేసి సూజీ రవ్వ లైట్గా అటాచ్ చేసేసి సో దీంట్లో అంతే. సో అవి ఎర్రగా వేగితే తీసేసుకోవడమే కదా? అంతే అండి. అయిపోయినట్టేనా అండి? ఆల్మోస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ లాగానే తిని తీసే. ఓకే. ఆఫ్ చేసేనా? సో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం టిష్యూ పేపర్లో వేసేసుకొని
అవును, అసలే మీరు హెల్త్ కాన్షియస్ అన్నారు కదా. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ యు నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలూ సేమియా కట్లెట్ రెడీ. సింపుల్ కదా, మనం ట్రై చేద్దామా? తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. ఆలూ సేమియా కట్లెట్ తయారీ విధానం. ముందుగా సేమియాని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక బౌల్లో ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉడకపెట్టుకున్న సేమియా, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. ఈ కట్లెట్లని కార్న్ఫ్లోర్లో ముంచి తీసి ఉప్మా రవ్వలో అద్దుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆలూ సేమియా కట్లెట్ రెడీ.